తమిళ నటుడు రజనీకాంత్ అల్లుడు ధనుష్ తల్లిదండ్రులు ఎవరు? అతని పుట్టు పూర్వోత్తరాలేమిటో తేల్చే పనిలో పడింది మధురైలోని హైకోర్టు బెంచ్. అతను తమ కొడుకేనంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుపుతున్న కోర్టు ధనుష్ ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ దాఖలు చేయడంపై సీరియస్ అయింది. అలాగే అతని నివాస వివరాలతో పాటు బర్త్ సర్టిఫికేట్, విద్యార్హతల సర్టిఫికేట్లు అందజేయాల్సిందిగా చెన్నై కార్పొరేషన్ను ఆదేశించింది. ధనుష్ తమ కొడుకని, రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని తామెవరో తెలియదంటే భరించలేకపోతున్నామంటున్నారు కదిరేషన్, మీనాక్షి దంపతులు. గతంలో వీరి పిటిషన్పై విచారణ జరిపిన మధురై కోర్టు ధనుష్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో వాళ్లు హైకోర్టు తలుపు తట్టారు. చిన్నతనంలో మందలిస్తే ధనుష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడంటున్నారు కదిరేషన్, మీనాక్షి దంపతులు. ఆ తర్వాత చెన్నై వెళ్లి కస్తూరిరాజా ఇంట్లో పెరిగాడని తెలిపారు. ఇప్పుడు తమ పరిస్థితి దయనీయంగా ఉందని, నెలకు 65,000 రూపాయలు వచ్చేలా చూడమని కోర్టుకు విన్నవించారు ఈ దంపతులు. ఈ కేసులో 3 ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. నాంచివేత ధోరణి అనుసరిస్తున్న ధనుష్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతవరకు కోర్టుకు బర్త్ సర్టిఫికేట్తో పాటు నివాస, విద్యార్హతల సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. అయితే మరింత సమయం కావాలని కోరడంతో 15 రోజుల గడువిచ్చింది. ఈ విషయంలో కల్పించుకోవాల్సిందిగా చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ను ఆదేశించింది కోర్టు. ధనుష్ తన పుట్టుమచ్చలు చెరిపించుకున్నాడనే వ్యవహారం గతంలో సంచలనంగా మారింది. అయితే తన యాక్టింగ్ వృత్తిలో భాగంగానే అలా చేసినట్లు అప్పట్లో క్లారిటీ ఇచ్చాడు ధనుష్. అయితే డిఎన్ఏ పరీక్షలు చేయిస్తే ధనుష్ తమ కొడుకో కాదో తేలిపోతుందంటున్నారు కదిరేశన్, మీనాక్షి దంపతులు. మరి ఈ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.